హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు ఆంధ్ర పౌరులు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమెపై గతంలో ఉన్నటువంటి విమర్శలు దాదాపుగా తగ్గినట్టేక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆమె ఆంధ్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాజధానికి పెద్ద ఎత్తున సాయం చేయడం సహా అనేక ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, ఎన్డీఏలో చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే ఇది సాధ్యమైందని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు ఈ అవకాశం లభించింది. మళ్ళీ ఇప్పుడు అదే అవకాశం లభించింది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అవకాశాలని వాడుకోవడం అనేది అటు ఉంచితే చంద్రబాబు పరిమితికి మించి వాడతారు. ఈ విషయంలో ఆయన్ను కొట్టేవారే లేరు. పదేళ్ల తర్వాత విభజన చట్టంపై ముందుకు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన తర్వాత విభజన చట్టంపై కేంద్రం స్పందించడం అనేది గమనార్హం. ఏపీ విభజన చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక విశాఖ చెన్నై కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సహాయం అందిస్తామని, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇక కొప్పల్లు, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోలవరం పూర్తిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రాలకు వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సహాయం అందిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రకటించారు. పిడికెడు మట్టి 15,000 కోట్లకు పెరిగింది. 2014లో ఏపీ రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. ఆ టైంలో చెంబెడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చారు. ఇక అంతే, అప్పటి నుంచి ప్రధానిగా మోదీనే ఉన్నారు. ఆంధ్రకు పిడికెడు మట్టి తప్ప ఇంకేమి ఇవ్వలేదని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం కావడం, అందులో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండడంతో ఆంధ్రను ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. అందుకే ఆంధ్రకు ప్రధాన రెండు డిమాండ్లు అయినటువంటి రాజధాని, పోలవరం కేంద్రం ఈ రెండు ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో వరాలు కురిపించింది. అయితే ఇదే సమయంలో తెలంగాణకు ఏమిచ్చిందని చూస్తే, ఈరోజు కేంద్రంలో కేటీఆర్ గారు చెప్పినట్లు గుండు సున్నా. గత 10 ఏళ్లుగా జరుగుతున్నది ఈరోజు జరిగిందని కేటీఆర్ చెప్పినటువంటి మాటలు ఏవైతేనే అవి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కేవలం హైదరాబాద్ బెంగళూరు హైవేను మేము చూసుకుంటామని చెప్పడం తప్ప కనీసం తెలంగాణకు ఇచ్చింది ఏమి లేదు, ప్రాజెక్టుల గురించి మాట్లాడింది ఏం లేదు. తెలంగాణకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఏం చేస్తారు, మరి తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని తిరుగుతారనే విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణకు ప్రతిసారి అన్యాయం జరుగుతుంది, 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అన్యాయం చేస్తే మాత్రం బీజేపీ ఎంపీలు ఎందుకు గెలిచినట్టు, పోయినసారి కన్నా ఎమ్మెల్యేలు ఎక్కువనే గెలిచారు, పోయినసారి కన్నా ఎంపీలు ఎక్కువనే గెలిచారు, మరి వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించడానికి చేతగానప్పుడు ఎందుకు కేంద్రంలో ఎంపీలుగా ఉండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చూస్తూనే ఉన్నాను ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.